A few moments later. Hi, hello, welcome back to our channel TenalipillaBujji vlogs and ideas. And hello, my friends, I'm late. I'm late. I'm going to go to the next one. So, let's go to the vlog. First, I have a ginger piece. మనం స్టవ్ పైన వాటర్ అనేది పెట్టుకోవాలి వాటర్ పెట్టుకొని ఇదిగోండి చూస్తాను బ్యాక్ కనాలి ఇదిగోండి ఇలా వాటర్ అయితే మనం మరగబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకి కాఫ్ ఉన్నా లేదు థ్రోట్ బాగా పెయిన్ ఉన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనకి జింజర్ తో అనేది బాగా ఏమంటారు వాయిస్ సెట్ అవుతుందన్నమాట అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ మొత్తం కూడా ఈ జింజర్ వాటర్ తోటి పోతుంది So, I have engineer water in the boil. I have green tea and green leaves. I have a direct add. I have a pocket bag. ఇలా మనకి ఎన్ని ఆకులు కావాలంటే అన్ని ఆకులు లిప్టన్ గ్రీన్ టీ ఆకులు అయితే ఇందులో నేను కొన్ని వేసుకుంటాను ఇది కూడా మనకి కొంచెం బాగుంటుంది అన్నమాట తాగేటప్పుడు ఎలా ఉంటుందంటే మార్నింగ్ మనం గ్రీన్ టీ తాగుతాం కదా కొంచెం అలా ఉంటుంది ప్లస్ మన థ్రోట్ అనేది నీట్ గా క్లీన్ అవుతుంది ఇన్ఫెక్షన్ కూడా పోతుందన్నమాట సో ఇది కొంచెం యాడ్ చేసుకోండి చూడండి లిప్టన్ గ్రీన్ టీ Green tea and honey lemon add cheskovachu. Na daggara honey ledu ayipoyindi so nenu koddiga sugar add cheskuntanu. Ela marugutundo chupistanu. ఇదిగోండి గ్రీన్ టీ కూడా యాడ్ చేసేసాక గ్రీన్ టీ లీవ్స్ ఇలా మరుగుతూ ఉందన్నమాట మనం ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల చాలా అయితే యూస్ఫుల్ ఉంది ఫ్రెండ్స్ థ్రోట్ అనేది బాగా క్లీన్ అవుతుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇదిగోండి ఒక లెమన్ ఒక లెమన్ లో మనం హాఫ్ మాత్రమే తీసుకోవాలి ఎక్కువ అయితే మళ్ళీ జలుబు చేస్తుందన్నమాట సో మనం హాఫ్ లెమన్ అయితే తీసుకోవాలి ఇది నేను తర్వాతకి యూజ్ చేసుకుంటాను ఒక హాఫ్ లెమన్ పక్కన పెట్టుకుంటాను అండ్ అలాగే కొద్దిగా షుగర్ అయితే అందులో యాడ్ చేస్తున్నాను ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోకూడదు జస్ట్ లైట్గా అన్నమాట ఎందుకంటే చేదుగా ఉంటుంది కదా సో అందుకోసమే షుగర్ నార్మల్గా అయితే హనీ యాడ్ చేసుకోవాలి నా దగ్గర హనీ లేదు కాబట్టి షుగర్ వేసుకుంటాను షుగర్ అది వాటర్ కంటెంట్ అనేది ఎక్కువది కాబట్టి నేను త్రీ టేబుల్ స్పూన్స్ మాత్రం తీసుకున్నాను సో మనం షుగర్ వేసిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఇలా అయితే జింజర్ ప్లస్ అలాగే గ్రీన్ టీ లీవ్స్ షుగరు అలా యాడ్ చేసుకొని మరగబెట్టుకోవాలి ఈ మరిగిపోయిన తర్వాత మనం ఫైనల్గా అయితే లెమన్ని యాడ్ చేయాలి చూస్తున్నారు కదా మనం కప్లోకి సర్వ్ చేసుకునే ముందు మాత్రమే లెమన్ యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే మనకి ఇప్పుడు ఈ కోవిడ్ థర్డ్ వేవ్ టైంలో అయితే మాత్రం ఈ డ్రింక్ చాలా యూస్ఫుల్ అని చెప్తాను నేను ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మనకి థ్రోట్ ద్వారా అంటే కాఫ్ అండ్ అలాగే జలుబు ద్వారా దగ్గు ద్వారానే మనకి ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంది కోవిడ్ థర్డ్ వేవ్ అనేది సో కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఇలాంటి హోమ్ రెమెడీస్ డ్రింక్స్ అనేది ట్రై చేయండి తప్పకుండా పనిచేస్తుంది నేనైతే ఎవ్రీడే 2 టైమ్స్ తాగుతాను ఎర్లీ మార్నింగ్ అండ్ అలాగే బెడ్ టైంలో సో కంపల్సరీ యూస్ఫుల్ ఉంటుంది చూసారు కదా నేను ఈ కప్పుతో అయితే తాగుతాను ఎర్లీ మార్నింగ్ మిల్క్ కానివ్వండి
లేదు ఇలాగా గ్రీన్ టీ కానివ్వండి, ఇలా జింజర్ టీ కానివ్వండి, దీన్ని ఈ కప్ అయితే ఫుల్గా తాగుతాను అనమాట. ఈ కప్పు మొత్తం కూడా తాగేస్తాను. సో ఇది చూసారు కదా, ఇది నాకు ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది గుడ్ లక్ అని చెప్పి. సో నేను ఈ కప్పులో అయితే తాగుతాను. నెక్స్ట్ తాగే ముందు నేను దీన్ని ఎలా సర్వ్ చేసుకుంటానో కూడా చూడండి. ఇవ్వండి, ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకోవచ్చు ఇంకా. సో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ ఇందులో అయితే మనం లెమన్ చూసారు కదా, ఈ లెమన్ని ఇలాగా స్వీట్ చేసుకోవాలి. లెమన్ వాటర్ మొత్తం మనం ఇలా కప్లోకి అయితే తీసుకోవాలి. ఫస్ట్ డైరెక్ట్ హాట్ వాటర్లో అనేది లెమన్ని ఎప్పుడు కూడా స్టవ్ పైన ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు, గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే లెమన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తము కూడా ఏవైతే మనకి హెల్త్కి గుడ్నెస్ ఇస్తారో అవన్నీ, అంటే లైక్ విటమిన్ సి ఇలా ఉంటాయి కదా ఇందులో, అవన్నీ అయితే స్మాష్ అయిపోతాయి డైరెక్ట్ హాట్ వాటర్లో మనం కలిపినప్పుడు. అలా అయితే చేయకూడదు. మనం విడిగా ఇలా పట్టుకొని నెక్స్ట్ మాత్రం వాటర్ని ఇలా యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా స్టవ్ మీద అనేది మనం చేయకూడదు. సో నెక్స్ట్ అయితే ఇవ్వండి, ఇలా నేను కప్పులోకి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇలా సర్వ్ చేసుకొని ఒకసారి నేను తాగి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఎర్లీ మార్నింగ్ డ్రింక్ అయితే ఇదే. అండ్ నేను డైలీ రొటీన్గా ఈ డ్రింక్ అనేది డ్రింక్ చేస్తాను. ఈ కప్తో అయితే కంపల్సరీ తాగుతాను. అండ్ అలాగే చాలా యూస్ఫుల్ కూడా మనకి ఈ టైంలో. సో తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్.